ఈరోజు మీరు బడ్జెట్ చూడండి ఎంత విచారం. మోదీ గారు టోటల్గా మరలా రాజకీయాల్లో రాలేరని, మరలా ప్రధానమంత్రి అవ్వరని, మంత్రి కూడా అవ్వరు ప్రధానమంత్రి దాకా ఎందుకు అని ఈ బడ్జెట్ ద్వారే తెలిసిపోయింది. బడ్జెట్ విషయాలన్నీ అందరూ మాట్లాడారు. మోదీ గారు ముందు గవర్నమెంట్లో రాబోయేసరికి ఆర్ఎస్ఎస్ అజెండా యోగా క్లాసులు, యోగా క్లాస్, యోగా చేయని దేశం ఉందా, యోగా చేయని రాష్ట్రం ఉందా, యోగా చేయని ప్రజలు ఉన్నారా? ఈలేదో యునైటెడ్ నేషన్లో ఏదో కొత్తగా తెచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు. నేను అమెరికా హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టారంటారు ఆయన. కరెక్ట్, ఆయనకు కొట్టే రివర్స్ కేసీఆర్ గారే. ఆయన ఏంటి ప్రపంచ పటంలో పెట్టడం ఏంటి? ఆయన ముఖ్యమంత్రి అయింది 95లో, అప్పటికే 81 నుండి 89 వరకు దేశంలో, 89 నుండి 95 వరకు 108 దేశాల్లో హైదరాబాద్ ఇండియా షుడ్ లీడ్ అని సమిట్లు మీరు చూశారు. నేను బిల్ గేట్స్ని దేశానికి పంపడం, బిల్ క్లింటన్ని ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేను అపాయింట్మెంట్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ అందరికీ తెలిసిన సత్యాలు. అందుకే కదా అప్పటి నుండి 25 సంవత్సరాలు నేను ఎక్కడున్నా ఎయిర్పోర్ట్కు రావడం ఏంటి, మీటింగ్లకు రావడం ఏంటి, చారిటీలకు రావడం ఏంటి, బిల్డింగ్లకు రావడం ఏంటి, సభలకు రావడం ఏంటి. ఈరోజు ప్రజలకు సత్యం తెలిసిపోయింది. ప్రపంచంలో ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి విలువ పోయింది, దేశంలో విలువ పోయింది, రాష్ట్రంలో విలువ పోయింది, ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎన్ని గిమ్మిక్లు చేసినా మరి మరలా అధికారంలో రారని ఆయనకు తెలిసిపోయింది. ర్యాలీలు పెడతాం, మీరు చూస్తారు మార్చి ఏప్రిల్లో ప్రతి నియోజకవర్గంలో. ఇప్పుడే మనకి 2 లక్షల ఓటర్స్లో 140 మంది ఓట్లు వేస్తున్నారు. అందులో 60,000, 50,000 ఓటర్స్ ఉన్నారు. మొత్తం సర్వే చూసారు అపోలో హాస్పిటల్లో 78 మంది నిన్న ఇలా అరగంట బయట ఉంటే సెల్ఫీలు తీసుకోవడం, ఆ కుటుంబాలకి పంపించుకోవడం, వాళ్ళు ఫేస్బుక్లో పెట్టుకోవడం. మీరే సీఎం అని ఇప్పుడు ఎవరు వస్తుంది? ఆ సిస్టర్ ఎవరమ్మా ఇప్పుడు నన్ను మాట్లాడింది? మీరేం బైక్ అడగండి, వాళ్ళు సెక్యూరిటీ అని. ఇప్పుడు ఒక సిస్టర్, ఒక స్త్రీ ఈ కరపత్రం ఇచ్చిన ఆయన ఎవరు ఆవిడ అంతే అమ్మా, నేనే సీఎం అన్నట్టు ఆవిడ అంటున్నారు. ఫస్ట్ బకే కృష్ణుని అందరూ ప్రార్థన చేయాలి. అయ్యగారే సీఎం, ఫస్ట్ సీఎంగా బుకీ ఇచ్చాను అయ్యగారికి, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూసారా నిన్న TV9లో అన్ని ఛానల్లో అలా సర్వేలు చేయాలి. TV9కి ఒక వీడియో పంపించాం ఆన్ ద వే. ఏలూరు నిజంగా మాకేమైనా ఓట్ బ్యాంక్ ఉంటుందా అని అడిగితే కొంత సత్య గారు ఎవడో ఒక జోకర్ని కమేడియన్ని తీసుకొచ్చి నేనట ఎలక్షన్ ముందు వస్తానట పోతానట బాబు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా. December 1, 2016లో 2 నెలలు ఉన్నాను అదే TV9లో దేవి ఇంటర్వ్యూ చేశారు. 2 సంవత్సరాలు అంటే ఎవరికి చెప్పకుండా చాప కింద నీరు వేసినట్టు పని జరిగిపోయింది. 18 పార్టీల్లో మాయావతి గారు, మమతా బెనర్జీ గారు, అఖిలేష్ యాదవ్ గారు, స్టాలిన్ గారు, శరద్ పవరు, శరద్ యాదవ్, కేజ్రీవాల్, వీళ్ళంతా సీక్రెట్గా కపిల్ సిబ్బాల్ గారు లీడర్షిప్లో అండర్లో 18 పార్టీల్లో 14 పార్టీలు ఇప్పుడు అందులో 275 MPలు వచ్చిన పార్టీలు. ఆ తర్వాత కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు, అహ్మద్ పటేల్ గారు, కపిల్ సిబ్బాల్ గారు. December 25ని ఢిల్లీలో 1 మంత్ బ్యాక్ కపిల్ సిబ్బాల్ గారు నా పక్కన కూర్చోడు, మీరు అందరూ చూశారు. అహ్మద్ పటేల్ గారు నన్ను కలవడం, దేనికి వచ్చారు? సేవ్ సెక్యులర్ ఇండియా నేను స్టార్ట్ చేసిన దాన్ని రిపోర్ట్ ఇవ్వడానికి. ఆయన మాట్లాడిన 45 మినిట్స్ రికార్డ్ అయింది మేము ప్రెస్ మీట్ చూడండి. అప్పుడే December 10లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ మీటింగ్లు పెడితే 10 మంది జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఏమైంది? January 23 18 మంది వద్దాం అనుకున్నాం, ఒక్కరు రాలే. చివరికి ఈయనెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలిసి ఇంటిలో అపాయింట్మెంట్ తీసుకొని ఎలాగైనా పొత్తులు పెట్టుకుందామని నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక 5,000 కోట్లు ఆఫర్ ఇచ్చారట. తెలంగాణలో ఎలా ఖర్చు పెట్టారో రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా చెప్పారు కపిల్ సిబ్బాల్ గారికి, అహ్మద్ పటేల్కి. నథింగ్ డూయింగ్,
మాకు అలయన్స్ వద్దు అని, డబ్బు వద్దు, చంద్రబాబు నాయుడు గారు వద్దు, అలయన్స్ వద్దని. అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా మారచ్చు, మళ్ళీ మారితే ఇప్పుడు కాంగ్రెస్కి మన సర్వేలో 2% ఉన్నది, 2014లో 3% అయింది, పెరిగింది 1%. పవన్ కళ్యాణ్కి 5%, వైసీపీకి 15%, చంద్రబాబు నాయుడు గారికి 18%, మన ప్రజాశాంతి పార్టీకి అంటే కేఏ పాల్ మన ఫాలోవర్స్కి 35%, 79 సీట్లు. ఇప్పుడు ఇంకా ఏమీ లేకుండా 25 ప్రణాళికల్లో 3 చేశాం. మన జాఫర్ గారే స్టార్ట్ చేశారు దాన్ని. ట్రంప్ గారిని 3 గంటలకు కాల్ చేయమని లేపేసి 20 నవంబర్ 20 అంతే కదండి, TV9 వారు ముందుంటారు ఆటోమేటిక్గా, అంతా అయిన తర్వాత TV5 జాయిన్ అవుతారు లేట్గానే. NTV ABN ఈ 24/7 ఈ మోజోలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి, ఇంకా కొన్ని ఛానల్స్ క్యాచప్ చేయట్లేదు. నెక్స్ట్ సీఎం కేఏ పాల్ అని అందరు అంటున్నారు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఫార్మ్ అయిపోయిందని కపిల్ సిబ్బల్ గారు మీ అందరితో మీడియాలో చెప్పారు. మోదీ రారు, బీజేపీకి 125-130 వస్తాయి, శివసేన 10-15, వాళ్ళకి 143, కాంగ్రెస్కి 100-105కి థర్డ్ ఫ్రంట్ సేవ్ సెక్యులర్ ఫ్రంట్ అండర్ కపిల్ సిబ్బల్ రాహుల్ గాంధీ లీడర్ 275, దాదాపు 375 నుంచి 380 మోదీ గారికి వ్యతిరేకంగా రాబోతున్నాయి, రాసుకోండి, రిపోర్ట్ చేసుకోండి. కేజ్రీవాల్కి 67-70 ఎలా గెలిపించుకున్నావో, ఏమీ లేని కేజ్రీవాల్కి డబ్బు లేదు, పేరు లేదు, ఏమీ లేవు, హైట్ లేదు, క్యాస్ట్ లేదు, బీసీఏ ఏమీ లేదు ఆయనకి, పాపం అనుభవం లేదు. అన్నా హజారితో కిరణ్ బేడీతో పాటు 10 మందిలో ఒకరు. ప్రశాంత్ భూషణ్ మొన్న చెప్పారు నాకు డిసెంబర్లో, డబ్బులు లేవు సెంటర్లో, ఉన్నాయి సర్పంచ్. ఇప్పుడు మోదీ గారు ఇచ్చిన వాగ్దానాన్ని చూడండి, మన జీడిపి మీకు ఆల్ ఎడ్యుకేటెడ్ మీరు మీడియా వాళ్ళు, 2.5 trillion, 3 trillion కూడా కాదు, బడ్జెట్ 350 బిలియన్, ఎంత దారుణంగా ఉంది. అంటే చైనా కంటే మనం 3 రెట్లు దిగజారిన స్థితిలో ఉన్నాం. ఎన్ని రెట్లు? అసలు చైనా ఏంటి, మనమేంటి, మనకి చైనాకి కంపారిజన్ ఉందా? ఆయన 27 సార్లు చైనా వెళ్ళాను 1990 నుండి, ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ మిత్రులు ఈ దేవగౌడ్ గారిని తీసుకొని కూడా వెళ్ళాను, అనేక ఎంపీలు నాతో వెళ్ళారు చైనా. చైనా ఒక దేశమేనా? మిలిటరీ రూల్, ప్రజాస్వామ్యం లేదు, ఇండియన్స్కి ఉన్న తెలివితేటలు లేవు వాళ్ళకి. మన భారతీయులు అంటే 200 దేశాల్లో తెలివైన వాళ్ళు, అమెరికాలో మంచి డాక్టర్లు ఎవరంటే మనోలే. ఆలోచించండి, అలాంటి చైనాతో కూడా మనం సమకాలికలుగా లేవు, దిగజారిపోయి. నేను చేసి చూపిస్తా, 5 సంవత్సరాల్లో మోదీ గారు 10 పెద్ద వాగ్దానాలు ఇచ్చారు, ఆ 10లో 1 నెరవేర్చలేదు. అవన్నీ మీకు తెలుసు, నేను చెప్పడం అనవసరం. డబ్బు లేదు, ఎవరు నమ్మట్లేదు ఆయన్ని, చంద్రబాబు నాయుడు గారిని, మోదీని. మరి జగన్ ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయనే ఫెయిల్ అయిపోయారు, టోటల్గా ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చలేకపోయారు. ఇంకా ఏమైనా మిగిలిన డబ్బు ఉంటే లాగేస్తాడు. ఇప్పటికే 12 కేసులు, రేపో మాపో 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళాడు, మళ్ళీ ఎలక్షన్స్ అవగానే ఇప్పుడు బీజేపీకి అక్కడ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి ఓటేశారు కనుక జైలుకి వెళ్ళలేదు. కొత్త గవర్నమెంట్ రాగానే జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం ఈడీ, అందుకని జగన్ పార్టీలో ఉన్న పెద్దవాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. రాధా లాంటి వాళ్ళు, నెల్లూరు ఎంపీలు అందరూ, ఈ బొత్స గారు కూడా బయటకు వచ్చేదో అని ఆలోచించారు. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, నేను మాత్రం వెయిట్ చేయమంటున్నాను, మార్చి వరకు వెయిట్ చేయండి అని. ప్రజాశాంతి పార్టీకి ఇప్పుడు ఎలాగుందంటే మార్చిలో మహామార్పులు, ఏప్రిల్లో మహిమ, మేలో మహిమ, ఇంక ఏప్రిల్ 30 వచ్చింది ఎలక్షన్,
ఏప్రిల్ 30th మహిమ, మహామార్పులు సునామీ మహిమ, ప్రజాశాంతి పార్టీ అధికారంలో వచ్చి తీరుతుంది. మీరు మాత్రం ఒక్కొక్కరు 100 మందిని రోజుకు చేర్చాలి. కోఆర్డినేటర్లందరూ ఇన్కమ్ 5,000, ఎక్స్పెండిచర్ 10,000 అయితే మీ ఆదాయం 5 నుంచి 10 కైనా పెరగాలి, లేదా ఖర్చు 10 లక్షల నుంచి 5,000 కైనా తగ్గాలి. ఇదే నేను అందరికి చెప్తున్నా. తెలుగు ప్రజలారా, మీరు తెలివైన వారని రుజువు చేసుకోండి. థ్యాంక్ యూ. ఏమండి, పవన్ కళ్యాణ్కి మాకెందుకు పొత్తులండి? ఆ పార్టీ ఇప్పుడు మీ సర్వే, మీ 24/7 సర్వే చేయండి, 5% ఉంది. కాపు ఏరియాలో 15 ఉండేది, ఇప్పుడు 8-9కి దిగిపోయింది, 10 కూడా లేదు. అంటే 10% వస్తే డిపాజిట్లు. ఎవరో ఖాళీగా కొన్ని వేల మంది ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ క్యాండిడేట్లు, ఆస్పిరెంట్. చూడండి, మొన్న టీఆర్ఎస్ 88 వచ్చింది. తెలంగాణలో 3,500 మంది 119 సీట్లకి కంటెస్ట్ చేయడానికి నామినేషన్ ఫైల్ చేశారు. 2,500 మంది కంటెస్ట్ చేశారు. అంటే ఒక సీటుకి 20 మంది ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి. ఎవరో పని పాటు లేని వాళ్ళు ఎవరో జాయిన్ అవుతారు తప్ప. ఆయన అన్నారు నిన్న పవన్ కళ్యాణ్, 25 సంవత్సరాలది మా ప్లాను, ఇప్పుడు కాదని. మరి ఎందుకు అలాంటప్పుడు ఆయన కోట్లేడు? మన TV5 బ్యూరో చీఫ్ గారు మంచి ప్రశ్న అడిగారు. 2008లో మన పార్టీ రిజిస్టర్ చేసి ఈ జెండా మేము ప్రింట్ చేసామండి. 2011లో వైసీపీ వాళ్ళు పార్టీ స్టార్ట్ చేశారు. మీ TV5లో 2008లో కొన్ని 100 సార్లు మన జెండా చూపించారు. మరోసారి మీరు చూడండి, ఈ జెండా మనదని మీరే చెప్తారు. మనల్ని బట్టి అప్పుడు ప్రజారాజ్యం కాపీ కొట్టారు, ఇప్పుడు వైసీపీ కాపీ కొడుతున్నారు. ఎలా లాస్ వస్తుంది? సింబల్ మాకున్న సింబల్ తొక్కి 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 ఓడిపోయిన సైకిల్కి కానీ, పనిచేయని ఫ్యాన్కి కానీ, పగిలిపోయే గ్లాసుకి కానీ ఎవరు ఓట్లేరు. డిజైన్ చేసుకోవడం, ఇప్పుడు దోచుకునే వాళ్ళకి పనులు చేత కావు. జగన్ గారిని నేను డిబేట్కి రమ్మంటున్నాను, మీ TV5లో పెట్టండి. మీ వాండర్ గారు మంచి పవర్ఫుల్, చేతనైతే ఒక డిబేట్ పెట్టండి చంద్రబాబు నాయుడు గారికి, నాకు కానీ జగన్కి నాకు కానీ. మీకు చేతన అవ్వట్లేదు వాళ్ళకి రప్పించడం. నేను రెడీగా ఉన్నాను రావడానికి, వాళ్ళు అవుతు మేము ఇన్ను. డిబేట్కి రమ్మంటున్నాను, ప్రార్థనలకు కాదు. ఆశీర్వాదాలు తీసుకోమంటలేదు. జగన్ తల్లి గారు నా ఆశీర్వాదాలు, తండ్రి గారు, తాతగారు అందరూ నా ఆశీర్వాదాలు తీసుకున్న వాళ్ళే. పర్సనల్ లేదు. రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తాం, అవినీతి నిర్మూలన ఎలా చేస్తాం? నేనైతే 7 లక్షల కోట్లు తేగలను, వాళ్ళు 7,000 రూపాయలు కూడా తేలేరు. ఇంకేమైనా మిగిలితే దోచుకుంటారు, తేలేరు. ఇప్పటికే ఎక్కువైపోయారు. మార్చిలో మార్పులు, ఏ అభ్యర్థులు ఇప్పుడు ముందే ప్రకటిస్తే ఉన్న ఓట్లు పోతాయి. నేనే అభ్యర్థి 175 నియోజకవర్గాల్లో, 25 MP నియోజకవర్గాలు. 1 మంత్ బిఫోర్, 6 వీక్స్ బిఫోర్ క్యాండిడేట్, ఫిబ్రవరి 21 లోపు ఏ నియోజకవర్గంలోనైనా 10,000 మందిని ఓటర్ ఐడి ఆధార్ కార్డులతో జాయిన్ చేయించి ఆ మీటింగ్ పెడితే ఫిబ్రవరి 21 అక్కడికక్కడే స్పాట్లో డిక్లేర్ చేస్తానని 13 జిల్లాల్లో చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన మాట కట్టుబడి ఉంటారు.